ఏపీటీవీ జర్నలిస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తుంది సత్యాన్నే పలుకుదాం ధర్మాన్నే ఆచరిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ మారుతి మహిళా సొసైటీ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తదితర సంస్థలు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లోని వైద్యులు ఇతర సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాలు అందజేశారు ఈ పురస్కారాలను డాక్టర్ సుమలత రెయిన్బో హాస్పిటల్ మేనేజర్ ఆపరేషన్స్ శ్రీమతి సూరపనేని లత ఫైనాన్స్ మేనేజర్ శ్రీమతి ఎం గాయత్రి తదితరులకు ఈ పురస్కారాలను ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోడ నారాయణరావు మారుతి మహిళా సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి సునీత లకం రాజు ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెయిన్వో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ డాక్టర్ సిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు పురస్కార విజేతలను అభినందిస్తూ మాట్లాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీతలుగా మా హాస్పిటల్ డాక్టర్ గారు డాక్టర్ సుమలత గారిని సెలెక్ట్ చేసుకుని ఆవిడికి అవార్డు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే డాక్టర్ సుమలత గారు షీ రియల్ డిజర్వ్స్ దిస్ హానర్ ఐ వెరీ హ్యాపీ యాక్చువల్ కోవిడ్ ర్యాంపెంట్గా ఎక్కువగా ఉన్న సీజన్ లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఎప్పుడు ఆవిడ రెస్ట్ తీసుకోలేదు సెలవు పెట్టలేదు నార్మల్ డేస్లో పనిచేసిన కంటే కూడా ఎక్కువ పనిచేసి చాలా సేవలు అందించారు పేషెంట్స్కి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హర్ గెటింగ్ దిస్ అవార్డ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తెలుగు కళావాహిని ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ ఏపీ జర్నలిస్ట్ టీవీ ఈ నాలుగు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఈ ఎంపిక చేసుకున్నప్పుడు సన్మానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏదో ఒక ప్రయోజనం ఆశించి ఇటు సంస్థలు చేస్తాయి అలాగే ఒక ఉబలాటంతో సత్కార గ్రహీతలు ఉంటారు కానీ ఈ సారి మేము ఎంతో నిష్పక్షపాతంగా కేవలం సమాజానికి బాగా ఉపయోగపడిన వాళ్ళు సమాజానికి స్ఫూర్తి కలిగించే వాళ్ళు సమాజానికి దారి చూపించే వాళ్ళు అటువంటి మహిళల్ని ఎంపిక చేసుకున్నందుకు మేము నాలుగు సంస్థలం బాగా గర్వపడుతున్నాం మేము ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున ఈ సంఘరత్న అవార్డులు స్వీకరించే వాళ్ళని మేము చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది మీ అవార్డు తీసుకుని ఈ అవార్డుకి విలువ పెంచండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు టేక్ దిస్ సంగరత్న అవార్డ్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ and i would like to thank the institution for uh, giving this award and i would like to thank rainbow hospital for giving this opportunity and they believe me in my work and they have promoted me in fetal medicine department for that i will always uh, be thankful to the rainbow institution అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉమెన్ ఎంప్లాయీసే ఎక్కువగా ఉన్నారు మా అందరికీ ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఉమెన్ని మా హాస్పిటల్ రికగ్నైజ్ చేసినందుకు ఎక్కడ రికగ్నైజ్ చేయరు అందుకే మాకు చాలా వర్క్ కూడా బాగుంటుంది ఈ రోజుల్లో ఉమెన్ అనేవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నందుకు అందుకు అందరి సహకారం చాలా అవసరం ప్రత్యేకించి నేను అనుకునేది ఏంటంటే నా వారికి నాకు అన్ని రంగాలలో చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన తల్లిదండ్రులు కానీ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెళ్ళైన తర్వాత మా అత్తగారు కానీ మా ఇన్లాస్ మా హస్బెండ్ అందరి తర్వాత తర్వాత పిల్లలు అన్ అందరూ కూడా నన్ను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళే కానీ అలా మామూలుగా మధ్యతరగతి కానీ కామన్ ఉమెన్ వచ్చేపాటికి ఎంతమందికి ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తున్నారు అనేది మనం నిజంగా ఆలోచించాలి ఆ విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేదనేది అది అందరికీ అర్థమయ్యేటట్టు మనిషిని మనిషిగా చూడాలి అనేది మనం ముఖ్యంగా మన ముందు తరాలకు కూడా నేర్పాలి అది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఫస్ట్ అది అర్థం చేసుకుని కనుక ఎంకరేజ్ చేస్తే ఆడవాళ్ళు ఇంకా చాలా ఎన్నో రంగాల్లో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్